నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను. ఇప్పుడు మనము ప్రహ్లాదుడు మూడవ భాగం కథ విందాం. హిరణ్యకశిపుని ఆనతి పైన భయంకరులైన రాక్షసులు ప్రహ్లాదుని శూలాలతో పొడిచారు. పెద్ద ఏనుగుల చేత తొక్కించారు, పాముల చేత కరిపించారు, మారణ హోమ ప్రయోగాలు చేశారు, కొండల మీద నుంచి తోయించారు, కృత్రిమంగా పిడుగులు కూడా మీద పడేలాగు చేశారు. ఎన్ని చేసినా, నేలలో పూడ్చినా, విషం పెట్టినా కూడా ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరాలన్నీ ప్రహ్లాదుడికి దక్కినట్టు అయింది. తన ప్రయత్నాలన్నీ వ్యర్థం కావడం చూసి హిరణ్యకశిపుడికి ఒక వింత భయం పట్టుకున్నది. కావడానికి పసివాడే గాని ప్రహ్లాదుడిలో ఏదో శక్తి ఉంది, వాడికి భయం కూడా లేదు. వాడితోటి పగ తన చావుకు దారితీస్తుందా అన్న సందేహం హిరణ్యకశిపుడి మెదడులో తలయెత్తింది. ఈ విధంగా తల ఉంచుకుని ఆలోచిస్తూ చింతాక్రాంతుడై హిరణ్యకశిపుడు కూర్చుని ఉండగా చండామర్కులు అతని వద్దకు వచ్చి, మూడు లోకాలను జయించిన మీకెందుకు విచారం? చిన్నపిల్లలకు గుణదోషాలు తెలియవు. అందుచేత ప్రహ్లాదుడి బుద్ధులను గురించి విచారించనవసరం లేదు. శుక్రాచార్యుల వారు వచ్చినానంతరం ఆయన ప్రభావం చేత కుర్రవాడి బుద్ధి మారవచ్చు అన్నారు. సరే, ప్రస్తుతానికి మీరు వాడికి రాజధర్మాలు, గృహస్థ ధర్మాలు నేర్పుతూ ఉండండి అని హిరణ్యకశిపుడు చండామర్కులతో అన్నాడు. ఆ ప్రకారమే వారు ప్రహ్లాదుడికి పూర్వంలాగే చదువు చెప్తూ వచ్చారు. కానీ తత్వజ్ఞానం తలకెక్కిన ప్రహ్లాదుడికి ఈ చదువు ఎంత మాత్రమూ నచ్చలేదు. తనతో కలిసి చదువుకునే పిల్లలు తనను ఆటలకు పిలిచినప్పుడు ప్రహ్లాదుడు వారికి కూడా తత్వబోధ చేసి భగవంతుడు ఒక్కడే సత్యమని, మిగిలినవన్నీ బాధలను కలిగించే భ్రముడు మాత్రమేనని ఈ తత్వోపదేశం నారదుడు తన తల్లికి చేయగా తాను విన్నానని చెప్పాడు. అతని ప్రభావంతో మిగిలిన రాక్షస బాలులు కూడా హరిధ్యానంలో పడ్డారు. ఇది చూసి కంగారుపడి చండామర్కులు హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు చేస్తున్న పని గురించి చెప్పారు. తన కొడుకును తానే చంపడానికి హిరణ్యకశిపుడు నిశ్చయించుకున్నాడు. అతను ప్రహ్లాదుడిని పిలిపించి చేతులు మూడ్చి వినయంగా నిలబడి ఉన్న ఆ కుర్రవాడితో, ఓరి నీతిమాన్నవాడా, ఏమి చూసుకొని నా ఆజ్ఞని ధిక్కరిస్తున్నావురా? నా ఆజ్ఞ అంటే మూడు లోకాలు గడగడలాడతాయే అన్నాడు. మహారాజా, నీకేమిటి నాకేమిటి? అందరికీ బలం ఆ పరమాత్ముడే. నీవు రాక్షసభావం వదిలిపెట్టి సౌమ్యుడివిక. అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలను ఆరింటినీ గెలవకుండా లోకాలన్నింటినీ జయించానంటే ప్రయోజనం ఏమిటి అని ప్రహ్లాదుడు జవాబిచ్చాడు. మూఢుడా, నీది చావు తెలివిలాగుంది. నేను కాక మరొక లోకేశ్వరుడు ఉన్నాడంటావా? వాడెక్కడా అని హిరణ్యకశిపుడు అన్నాడు. లోకేశ్వరుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పాడు. అయితే ఈ స్తంభంలో కనబడడేం అని హిరణ్యకశిపుడు కత్తి ఎత్తి ప్రహ్లాదుడిని చంపడానికి సింహాసనం నుంచి చివాలను లేస్తూ సభాస్తంభాన్ని తన పిడికిటి బలంతో ఒక్క దెబ్బ కొట్టాడు. వెంటనే భూమి ఆకాశాలు బద్దలైనట్టు భయంకరమైన చప్పుడైంది. అది బ్రహ్మ మొదలైన వాళ్ళు కూడా విన్నారు, కానీ హిరణ్యకశిపుడు చెవిన పెట్టలేదు. కొడుకుని ఎలా చంపడమా అని చటపటాయిస్తూ అతను అటూ ఇటూ తిరిగాడు. అంతలోనే అతనికి స్తంభంలో నుంచి పుట్టిన భయంకరమైన వింత ఆకారం కనబడింది. అది మృగము కాదు, మనిషి కాదు. దానికి భయంకరమైన కూరలు, కత్తి లాంటి నాలుక ఉన్నాయి. పసుపు పచ్చని రంగుతో కళ్ళు క్రూరంగా మెరుస్తున్నాయి. మెడ కుర్చుగను బాగా కొవ్వి ఉంది. శరీరం నిండా తెల్లని రోమాలున్నాయి. ఆయుధాల లాంటి గోళ్ళున్నాయి. అది మహావిష్ణువు హిరణ్యకశిపుని చంపడానికి ఎత్తిన నృసింహ అవతారం. మాయావి అయిన విష్ణువు నన్ను చంపడానికి ఈ రూపంలో వచ్చి ఉంటాడు, అయినా నన్ను ఇతనేం చేయగలడు అనుకుని హిరణ్యకశిపుడి చేత గదపట్టుకుని నృసింహుడిపైకి పెడబొబ్బు పెడుతూ వెళ్ళాడు. నృసింహుడు అతన్ని గరుత్మంతుడు పామును పట్టినట్టుగా పట్టాడు. అయితే హిరణ్యకశిపుడు పాము జారినట్టుగానే ఆ పట్టు నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకుని ఆ హిరణ్యకశిపుడు ఈ నృసింహుడు తన బలానికి భయపడ్డాడు అనుకుని కత్తి డాలు పట్టుకుని నృసింహుడితో యుద్ధానికి తలపడ్డాడు. వెంటనే అతన్ని నృసింహుడు ఒడిసి పట్టుకున్నాడు. ఆయన కాంతికి హిరణ్యకశిపుడు ఏమీ చూడలేక కళ్ళు మూసుకొని తప్పించుకుపోవచ్చాడు. కానీ అది సాధ్యం కాలేదు. నృసింహుడు హిరణ్యకశిపుని పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో
తన తొడ మీద పెట్టి గోళ్లతో అవలీలగా చీల్చి చంపేశాడు. తర్వాత కొందరు రాక్షసులు తనపైకి ఆయుధాలతో రాగా వారిని కూడా చంపి ఇక తనను ప్రతిఘటించే వారు ఎవరూ లేకపోయేసరికి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అవతారం అత్యంత భయానకంగా ఉంది. అక్కడికి బ్రహ్మ మొదలుగా గల దేవతలంతా చేరారు. లోకకంఠకుడైన హిరణ్యకశిపుని చెప్పినందుకు ఆయనను స్తుతించారు. కానీ ఆయనలో సౌమ్యం ఏర్పడలేదు. అప్పుడు బ్రహ్మ ప్రహ్లాదుడిని పిలిచి నృసింహుణ్ణి శాంతింపజేయమన్నాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా ఆ నృసింహుణ్ణి సమీపించి ఆయనను స్తుతించి ప్రశాంతుణ్ణి చేశాడు. తర్వాత ప్రహ్లాదుడు తన తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తానే రాజ్యపాలన చేశాడు.